ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారడంతో ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా సదస్సులో పాల్గొన్న ఆయన ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారానికి ఆరు రోజులు ఉంటాయి. ఆ రోజు ఏం చేయాలి? రెండు రోజులు జగిత్యాల ఉండాలి, రెండు రోజులు పెద్ద పైన ఉండాలి, రెండు రోజులు అక్కడ టైంలో ఉండాలి. అది మనకి ఏ విధంగా మానిటరింగ్ చేస్తుంది? కొన్ని ఎన్నో వస్తున్నాయి మొత్తం రాష్ట్రంలో. వచ్చిన కూడా 1500-1600 మండలాలు ఉండొచ్చు అనుకుంటుంది. 1500-1600 మండలాలు ఉంటే మీకు రెండు ఎన్ని వస్తే 100 మంది కూడా లేదని చెప్పండి. మన జిల్లా ఉద్యోగం ఏమవుతుందో ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఏమవుతుందో మీరు ఎంఈఓ అదనం బాధ్యత. ఆడ హెడ్ మాస్టర్ బాధ్యత నిర్వర్తిస్తారు, ఇక్కడ మండలాలు పర్యవేక్షిస్తారు. ఎంఈఓ నియామకం కూడా మనం చేసుకునే పరిస్థితులు ఉన్నామని చెప్పంటే ఏమన్నామని చెప్పండి. ఉప విద్యాధికారులు తీసుకోండి చెప్పాను నేను. మీరు ఏమైనా తీసుకోండి, ప్రభుత్వ పాఠశాల ఏదైతుందో బలోపేతం కావాలని చెప్పంటే అన్లెస్ మానిటరింగ్ వ్యవస్థ